ఎస్ఆర్సిపి గవర్నమెంట్ పరిపాలన గురించి చెప్తారు చాలా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు ముందుగా నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలంటే మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి అండి ఎందుకంటే ఏ విధంగా అంటే నాకు సీట్ ఇవ్వటమే కాకుండా అదొక ప్రెస్టీజియస్గా నాకు సీట్ ఇవ్వటం కూడా అంతే కష్టపడ్డారు దాన్ని నేను నిలబెట్టుకున్నాను అదే విధంగా మళ్ళీ నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పెద్ద పదవిని నాకు ఇవ్వటం జరిగింది దాన్ని కూడా నేను మా యొక్క 21 డివిజన్లే కాకుండా మొత్తం విజయవాడ 64 డివిజన్లో నా డివిజన్గా నేను ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి పనిని నా పనని చేసుకుంటూ అన్ని 64 డివిజన్లు మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేట్టుగా పనిచేస్తాను ముందుకెళ్తానండి ఇప్పుడు విజయవాడలో చాలా వరకు చాలా పనులు జరగాల్సి ఉంది రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కానీ అలాంటి పనులు చాలా చేయాల్సి ఇంకా పెండింగ్లో కొన్ని ఉన్నాయి సో దాటి మీద ఎలాంటి కార్యాచరణ చేయాలనుకుంటున్నారు ముందుగా అండి రానున్న వేసవికాలంలో ముందు వాటర్ ప్రాబ్లం చాలా ముఖ్యమైన సమస్య అండి దాన్ని నేను మొదటి సమస్యగా తీసుకోదల్చుకున్నాను నెక్స్ట్ వచ్చి రోడ్డు మరమ్మతులకి మన సీఎం గారు ఆల్రెడీ శాంక్షన్ చేయటం అయింది దాన్ని కూడా మేము త్వరగా తీసుకుని యాక్షన్ తీసుకుని వాటిని కూడా అమలు పరిస్థితికి ముందొస్తాము ఇలాంటివి రానున్న ప్రతి సమస్యని మా సమస్య దృష్టికి రాగానే దాన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడతాం కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి నేను రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేసే విధంగా నా వంతు కృషి నేను చేస్తానండి అయితే మేడం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపికి భారీ మెజారిటీ వచ్చింది అంటే విజయవాడ ప్రజానీకం అందరూ వైఎస్ఆర్సిపికి భారీ మెజారిటీ అంటే 75 మున్సిపాలిటీస్ అది కాకుండా విజయవాడ కార్పొరేషన్ మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్కి చాలా కీలకం చాలా అండి 49 సీట్లు మేము వచ్చిందంటే దానికి వైఎస్ఆర్సిపి జగనన్న సంక్షేమ పథకాలు గురించి మీరు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఆ పథకాలు ప్రజల్లో ఎలా వెళ్ళినాయో దీనికి ఒకటే ఉదాహరణ అండి కరోనా వచ్చి కష్టకాలంలో జగనన్న ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు ఎటువంటి కరోనా వచ్చే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికారంటే ఒక వైఎస్ఆర్సిపి పార్టీ వల్లే జరిగింది దాన్ని ప్రజలు వాళ్ళ మనసులో చిరస్థాయిగా ఉంచుకుని మా యొక్క ప్రభుత్వాన్ని ఈ రూపాన మాకు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళ రుణాన్ని మేము తీర్చుకుంటాం రానున్న 5 ఏళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటిది ఉన్నా మేము సంక్షేమ పథకాలే కాకోకుండా ప్రతిదీ మా జగన్ గారిది ఒకటే మోటివ్ అండి ప్రజల వద్దకే పాలన దాన్ని మేము ఇంకా మేము మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక మహిళలకు కూడా జగన్ గారు ఇచ్చిన అవకాశం ఈ 50% రిజర్వేషన్ ఇచ్చి మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు మేము జగన్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ఏదైతే నమ్మకంగా మహిళలకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇలాంటివి చేయగలరు ఆయన ఇచ్చినందుకు మేము నిరూపించి చూపిస్తామండి అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే అధికార పార్టీ తమ బలం బలగాన్ని ఉపయోగించి డబ్బు భారీ మొత్తంలో పంచి విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారు అది ఇది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు దీనికి ఒకటే ఆన్సర్ అండి చేయలేని వాళ్ళు ఇలాంటివి చేస్తారు మీకు దానికి ఒకటే ఉదాహరణ మా వార్డు తీసుకుంటే మీరు 15వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీని విత్డ్రా చేపించారంటే వాళ్ళు ఎంతగా భయపడి ఎంతగా వెనక్కి తగ్గారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళ చేతగనదనం దానిలోనే తెలిసింది వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు దాంట్లోనే ఈ ఒక టీడీపీ దాన్ని నామినేషన్ వెనక్కి తీసుకోవడం ఆయన భయపడ్డారు అంటే ఇదే నిదర్శనం వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎదుటి వాళ్ళు రుద్దటం అన్నమాట మంచి పనులు చేసే వాళ్ళని చేయనివ్వకుండా ఎన్నో చేస్తున్నారు వాళ్ళ యొక్క పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్తారేమో కానీ ప్రజల మనసులోకి అయితే జగనన్నే ఉన్నారు ఆ పథకాలే ఉన్నాయి ఇవన్నీ ప్రజలే వాటి చేసి చూపించారు మాకు ఓట్లేసి మమ్మల్ని 49 స్థానాలు ఇచ్చారంటే ప్రజల మనసులో మేము ఎంతవరకు ఉన్నామో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అయితే మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి నెక్స్ట్ అందరి చూపు ఇప్పుడు జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల మీద ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు పార్టీ ప్రధాన పార్టీలు ఉంటాయి వైఎస్ఆర్సిపి బీజేపీ జనసేన టీడీపీ అన్ని ప్రధాన పార్టీలు ప్రధానంగా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అంటారు మీరు ఇప్పుడే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మనకి పంచాయతీ ఎలక్షన్లే కానీ ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ వైఎస్ఆర్సిపిని ఎంత బాగా ప్రజలు చూపించి వాళ్ళ యొక్క మెజార్టీని చూపించారు ఎంపీటీసీ జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా అవే చూపిస్తారండి ప్రజల్లో మీకు ఒకటే చెప్తున్నాను జగనన్న సంక్షేమ పథకాలు జగనన్న ప్రజల వద్దకే పాలన ఆయన చేసి చూపించారు మీరు 50 ఏళ్ల చరిత్రలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదని ప్రజలే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన
సీఎం గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీడియా సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో ప్రచారాలు ఏదో ఆన్లైన్గా వాళ్ళు ఏదో మీట్ అయ్యి చేసుకుంటున్నారు, కానీ చంద్రబాబు జగన్ అన్న మోటు ఒకటేనండి, ప్రజల వద్దకే పాలన. అది జరుగుతుంది. ఇలాంటి సచివాలయ సిబ్బంది ఇలాంటివి పెట్టి ఆయన ఎన్నో పథక వాలంటరీ సిస్టమ్ ఇవన్నీ ప్రజల మనసులో చేరుకైపోయి అవి తప్పకుండా ప్రజలు మా ఓట్లు వేసి మాకు ఈరోజు ఇంత పట్టాన్ని కట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.